హలో హాయ్ అండి, రేపు మా వారి బర్త్డే. బర్త్డే అంటే యాజ్ యూజువల్గా నా తరపు నుంచి ఒక చిన్న వ్లాగ్ ఉంటుంది కదండి, ఆ వ్లాగ్కి ఈరోజు నైట్ నుంచే స్టార్ట్ చేసేసానమాట. ఇప్పుడు మాత్రం ఒక చిన్న షాపింగ్ అనమాట, నాకు నచ్చినవి ఏమైనా కొనేసి. బర్త్డే అంటే కేక్ యాజ్ యూజువల్, సో కేకు చిన్న షాపింగ్ చేసి మా వారికి సర్ప్రైజ్ ఇచ్చినట్టు నేను చేస్తానమాట. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుద్దో అవన్నీ ఈ వీడియోలో మీరు చూసేసేయండి. ఇప్పుడైతే నేను షాపింగ్కి బయలుదేరుతున్నాను. బంగారం రెడీనా? పద బయలుదేరదాం, కార్ తెచ్చేసే. షాపింగ్కి బయలుదేరిపోయానండి. ఏం కొంటానో అయితే తెలీదు. బేసిక్గా మా వారికి షర్ట్సే కొంటాను నేను, ఇంకా ప్యాంట్స్ అంటే అతను ఉండాలి. ఎందుకునండి, చిన్నప్పుడు షాపింగ్ అంటే చాలా ఉత్సాహము, చాలా హ్యాపీనెస్ ఉండేది. ఇప్పుడు షాపింగ్ అంటే అసలు ఆ మూడే రావట్లేదండి. ఎందుకంటారు? ఇంత ముందు అసలు అమ్మో, చిన్నప్పుడు షాపింగ్ అంటే పండగైనా బర్త్డే అయినా వారం రోజులు ముందు చెప్పుకునేటోళ్ళం. మా అమ్మ మమ్మీ కొనిస్తుంది, మా డాడీ కొనిస్తుంది, వారం రోజుల తర్వాత చెప్పుకునేటోళ్ళం. ఒక పండగ అంటే ఇంకా ఆ బట్టల్లోను ఆ స్వీట్స్ లోను ఉండేది. ఇప్పుడైతే అంత సీన్ అయితే లేదు. ఏం చేద్దామంటో మరి, కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోతాం. షాపింగ్ అయిపోయిందండి, నెక్స్ట్ కేక్. A few moments later. Okay, so all అయిపోయింది ఆల్రెడీ. డాడీకి విష్ చేసాము కేక్ కోసం ఒక టేబుల్ పెట్టి అంతా చేయడం కాకుండా డైరెక్ట్ తీసుకెళ్ళిపోదాం. మా డాడీ మా డాడీకి చెప్పకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోదాం. సో దాడి Happy birthday, dear daddy. Happy birthday to you. కేక్ పెట్టలేను నాకు. మీ బర్త్డే రోజు కేక్ కట్ చేసి పక్కనడికి పెడతావు. సర్టిఫికేట్ ప్రకారం 50, ఒరిజినల్ గా 49. రేపటి నుంచి స్వీట్స్ తిన్నానా? ఏంటిది మాకేంటిది అంటున్నాను అంటే దాని పండుకే మొత్తం అడుగుతుంది తప్ప రెజల్యూషన్ ఇంట్లో పని చేస్తారు రేపటి ఇంకా వంట తప్ప రుకో జరా సబర్ గురు. నేను రెజల్యూషన్ తీసుకుంటాను. ఏంటి చెప్పుడు నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 10 వరకు నేను బర్త్డే చేసుకుంటాను. నెక్స్ట్ ఇయర్
సెప్టెంబర్ 10th వరకు నేను బర్త్డే చేసుకున్నాను. ఎవరు నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఊర్రా నువ్వు. ఊర్రా నువ్వు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావపోయే ముందు కూడా కొల్లు మన్న వేటట్లోకి వస్తున్నావు. చూసారా సార్ డబుల్ యాక్షన్ ఎంటర్ అయ్యానంటే నమ్మలేకపోతున్నా నేను. చిన్నగా మొన్నే కొట్టినట్టుగా అనిపిస్తుంది అప్పుడప్పుడు పాగుతున్నట్టు ఇప్పుడు పోయి నిలబడి నడిచినట్టు. ఓహో కామెడీ చేస్తున్నావా? ఇప్పుడు 50 సంవత్సరాలు ఏజ్ పెరుగుతుందా అంటే నువ్వని అసలు చెప్పదు. అనుభవం ఈ 50 ఇయర్స్ లో నేను సంపాదించిన అనుభవం 25 ఇయర్స్ బ్యాక్ నాకుండుంటే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అప్పుడు 25 ఇయర్స్ అనుభవం ఉంటుంది, 50 ఇయర్స్ అనుభవం లేదు. ది నెక్స్ట్ డే హ్యాపీ బర్త్డే మమ్లో. Happy birthday. Birthday boy. బర్త్డే రోజు మా వారు పనుండి బెక్కం వేణుగారి ఆఫీస్కి వెళ్ళారండి. అక్కడ వేణుగారు కూడా మా వారి చేత కేక్ కట్ చేయించారు. Later that night. ఏం చేసావు బర్త్డే బాయ్ ఇప్పుడు దాకా? అదండి బర్త్డే అండి, అట్లా ఉంటది మరి. ఏదో పొద్దున్న నుంచి పనుల మీద తిరుగుతున్నాము, ఇప్పుడే పనులు అయిపోయినాయి. పాప మావిడ మా బాబు ఇప్పుడే వచ్చారు నా దగ్గరికి. డాడీ బర్త్డే రోజు కూడా నువ్వు కలవకపోతే ఎలాగా? ముసలోడికి దసరా పండగ అన్నట్టు ఉంటది. నువ్వు ముసలాడు అవ్వకూడదు, నువ్వు ముసలాడు అవ్వకూడదు, ముసలాడు అవ్వకూడదు. మా వారి బర్త్డే రోజు మేము రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వీడియో కాల్ చేసి మరీ బర్త్డే విషెస్ చెప్పారు. మంచి డిన్నర్, మంచి బేసికలీ మా అన్నయ్య ఏమో చబ్బిచ్చు అని ఒక ఏషియన్ రెస్టారెంట్ వెళ్దాము డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నాడు. అప్పటికి మా డాడీ ఫోరంలో టికెట్స్ మాట్లాడారనమాట, మిస్ చెట్టి మిస్టర్ పోలీస్ షెట్టికి. సో నాకు ఫారం అనేసరికి ఇంకా కృష్ణపట్నం ఉంది కదా, ఐ వాంటెడ్ టు ఈట్ కృష్ణపట్నం. వీళ్ళందరూ లేదు బయట, మా అమ్మ ప్యారడైజ్ అంది మధ్యలో, సో అక్కడక్కడ తిందామంటే వద్దు అని స్ట్రాంగ్గా ఒక ఒపీనియన్ మీద నిలబడి కృష్ణపట్నం అని సాధించా. అండ్ ఎవ్రీబడి లైక్ ద ఫుడ్. ఆర్ టైప్ ఆఫ్ ఫుడ్. మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 2 మినిట్స్ టైం ఉందండి, అందుకని మేమిద్దరం కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం, టైం పాస్ చేస్తున్నాం. The next day. బర్త్డే రోజు బిజీగా ఉండటం వల్ల తను సెట్కి వెళ్ళలేదు. నెక్స్ట్ డే సెట్కి వెళ్ళి కేక్ కట్ చేసి కొన్ని గిఫ్ట్స్ ప్రజెంట్ చేశారు టీమ్ మొత్తానికి.
కృష్ణ ముకుందా మురారి సెట్స్ జరుపుకుంటున్నాము. బర్త్డేస్ కాదండి, మేము ప్రతి ఈవెంట్ ఇంతే చక్కగా హ్యాపీగా జరుపుకుంటాము. టీమ్ అంతా యూనిట్ అంతా చాలా సరదాగా జరుగుతుంది. వర్క్ కూడా అంతే సీరియస్ గా చేస్తాం. బంగారం బంగారం ఎవ్రీ బర్త్డేకి మా సుమనహరా ప్రొడక్షన్ టీమ్ కి ఏదో ఒకటి ఇవ్వటం మాకు ఆనవాయితీ. ఇదండి ఈ ఇయర్ మా వారికి మేము చేసిన క్యూట్ అండ్ సింపుల్ సెలబ్రేషన్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలయజా.